తూర్పు గోదావరి జిల్లా అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి నియోజకవర్గ మహిళా కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా, మండల, గ్రామ మహిళా కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈసారి లోకేష్ నియోజకవర్గ కమిటీని కూడా వెయ్యాలని ఆలోచన చేయడం, దానికి అనుగుణంగా మనం అనపర్తి నియోజకవర్గ మహిళా కమిటీని నియమించుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నియమిస్తున్నారు. అదేవిధంగా మరొక ఎంపీపీగా మరి పటకం బయట ఎంపీపీగా వీరవాడి గారు పనిచేయడం, అదేవిధంగా అనపర్తిమ ఎంపీపీలు కూడా రోజు ఉమామహేశ్వరి గారు నలుగురు మహిళలే మనకి ఇక్కడ ఎంపీపీలుగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మరి ఈరోజు మహిళా కమిటీని నియోజకవర్గ స్థాయిలో మహిళా కమిటీని ఎందుకు లోకేష్ గారు ప్రత్యేకంగా అనుబంధ సంఘాలు కూడా నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉండాలని ఆలోచన చేశారనేది, మహిళలు కూడా రాజకీయంగా చైతన్యవంతులు కావాలి, మహిళలు కూడా సామాజిక సేవలో ముందుండాలి, మహిళలకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ముందు మాట్లాడిన వక్తలందరూ చెప్పారు, 1982 తెలుగుదేశం పార్టీ పెట్టే వరకు రాజకీయాల్లో మహిళల సంఖ్య చాలా తక్కువ. ఆ రోజు ఎమ్మెల్యేలుగా అతి తక్కువ మంది ఒక 45 మాత్రమే ప్రాతినిధ్యం వహించేవారు. పూర్వం 1982 ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానిగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నా, ఆ రోజు ఎప్పుడు మహిళలకి పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం. ఇవాళ సాక్షాత్తు ఆర్టీసీ బస్సులో ఎప్పుడో ఢిల్లీలో చూసాం, ఆ పేరు బయట పెట్టకుండా దిశాన్ని పెట్టారు. ఆ రోజు ఢిల్లీలో ఒక నడుస్తున్న బస్సులో ఒక మహిళని అత్యాచారం చేసిన సంఘటన చూసాం. ఇవాళ మరలా ఇంతకాలానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు నుంచి విజయవాడ వస్తున్న బస్సులో ఒక మహిళని సాక్షాత్తు బస్సు డ్రైవరే అత్యాచారం చేయబోయిన సంఘటనని మనం చూస్తున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మహిళల పైన ఏ విధంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళల పట్ల ఏ విధంగా వివక్షత కొనసాగుతూ ఉందనేది ఇటీవల కాలంలో జరిగిన ఒక ప్రత్యక్ష నిదర్శనం. అదేవిధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నివాసానికి పోతబోయే దూరంలో ఒక మహిళని సామూహిక అత్యాచారం చేస్తే ఇంతవరకు నిందితుల్ని శిక్షించిన దాఖలాలు లేవు. అదేవిధంగా గుంటూరులో ఒక మహిళని పగటిపూట హత్య చేస్తే ఇవాళ వరకు వాళ్ళని శిక్షించిన దాఖలాలు లేవు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేక సంఘటనలు ఇవాళ రాష్ట్రంలో మహిళల పట్ల జరిగాయి. మహిళల పట్ల కార్యక్రమాలు, ఈ విధమైన కార్యక్రమాలు సాగడం, వాటిని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి సంఘీభావం తెలియజేయడం కోసం ఆర్ఆర్ లోకేష్ గారు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన హౌస్ అరెస్టులు చేయడం, అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. మరి ముఖ్యమంత్రి గారు దిశ చట్టం అని ఒకటి తీసుకొచ్చారు. దిశ చట్టం తీసుకొచ్చి మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, మహిళల పట్ల అన్యాయంగా ప్రవర్తించినా, మహిళలను అవమానపరిచినా 21 రోజుల్లో వారికి శిక్ష పడేటట్టుగా చర్యలు తీసుకుంటామని ఆర్భాటంగా దిశ చట్టం తీసుకొస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తిప్పిపడింది. ఈ వారం వరకు దాన్ని కేంద్ర ప్రభుత్వ చట్టాలకి అనుగుణంగా ఆ దిశ చట్టాన్ని తయారు చేసి మరలా కేంద్రానికి పంపించడం ఇవాళ ముఖ్యమంత్రి గారు విఫలమయ్యారనేది కూడా మనందరికీ తెలిసిన సంఘటన. చట్టం రూపొందించబడకుండా హడావిడిగా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు. సాక్షాత్తు మన శాసనసభ్యురాలు, మహిళా శాసనసభ్యురాలు భవానీ గారికి అవమానం జరిగి భవానీ గారి దిశ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు చట్టం రూపొందించబడలేదు, మేము ఏ విధంగా కేసు నమోదు చేయగలుగుతామని అక్కడ దిశ పోలీస్ స్టేషన్ అధికారులు సమాధానం చెప్పిన సంఘటన కూడా మనందరూ చూసాం. ఇవాళ రాష్ట్రంలో ఈ విధమైన పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది.
వచ్చిన తర్వాత 87లో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మహిళలకి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఆ రోజు నందమూరి తారక రామారావు గారికి కల్పించడం జరిగింది. అప్పట్లోనే మనకి ఇక్కడ అనపతి మండలానికి ఊరు భారతి గారు, రికోడ్ మండలానికి ముల్లం గౌరి గారు ఆ రోజు మండల అధ్యక్షులుగా ఎన్నిక కావడం కూడా జరిగింది. ఆ విధంగా ఆ రోజు నుంచి మరి ప్రాతినిధ్యం మహిళలకు పెరుగుతూ వచ్చింది స్థానిక సంస్థల్లో. మరి చట్టసభలో కూడా మహిళల ప్రాతినిధ్యం వహించాలి, మహిళలకి ప్రాతినిధ్యం పెంచాలని మహిళా బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పటికీ కూడా దాదాపు 10-15 ఏళ్ల నుంచి అది చట్టానికి నోచుకున్న పరిస్థితి, ఆమోదానికి నోచుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే తెలుగుదేశం పార్టీకి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి దేశంలో మరే పార్టీకి కూడా లేదు అనేది సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా ఈ మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలనే బిల్లు మహిళా బిల్లు పెట్టడం ఆనాడు కాంగ్రెస్ పార్టీ చొరవ చూపించలేదు ఆ బిల్లు ఆమోదం కోసం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఆ బిల్లు ఆమోదం కోసం ముందుకు రాని పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ అటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకి అవకాశం కల్పించే దిశగా ఇవాళ పార్టీ అడుగులు వేస్తా ఉంది. దాన్ని మీరంతా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ గతంలో మనకి మహిళలు ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా ఉన్నా కూడా ఇంత హాజరు ఉండేది కాదు. ఇవాళ మన రాజమండ్రిలో జరిగిన నారీ సంకల్ప దీక్ష కానీ ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమానికి కానీ మీరందరూ పెద్ద ఎత్తున హాజరు ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ స్ఫూర్తిని ఇదే విధంగా కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సౌకర్యంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇక తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపులు పెట్టడం, మహిళలకి పొదుపు అనే ఒక ఆలోచన కనిపించడం, తద్వారా మహిళలు కూడా పొదుపు చేసుకుని ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలాగా, స్వశక్తితో కార్యక్రమాలు నిర్వహించుకునేలాగా, కుటుంబాన్ని చక్కదిద్దుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం జరిగింది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి ఏ విధమైన అవమానాలు, చేతకారాలు, ఘోరాలు, నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. మీ అందరూ ప్రధాన పాత్ర పోషించాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు మనకి మహిళా కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకుని ఈ కార్యక్రమం ముగిద్దాం. ఆ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా మన మహిళా అధ్యక్షురాలు సూర్యకుమారి గారిని కోరుకుంటాం. ఒకసారి మీరు ఒకసారి పై చేసి ఉంచండి. దాన్ని బట్టి మహిళా ఉపాధ్యక్షురాలు ప్రిన్సిపల్ లక్ష్మి గారు, మీరు అనబట్టి మరో మహిళా అధ్యక్షురాలు పాలకచర్ల వసుంధర గారు, అలాగే అనబట్టి ఉపాధ్యక్షురాలు వేసల మహాలక్ష్మి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి పోర్నిశెట్టి సుభాషిణి గారు, అలాగే అధికార ప్రతినిధి దేశల రమాదేవి గారు, మరో అధికార ప్రతినిధి ధర్మాసుల లక్ష్మి గారు, కార్యనిర్వహణ కార్యదర్శి గద్దల సూర్యకుమారి గారు, మరొక కార్యనిర్వహణ కార్యదర్శి కానాటి దుర్గా భవాని గారు, అలాగే కార్యనిర్వహణ కార్యదర్శి సత్య మంగయ్యమ్మ గారు, ఇంకొక కార్యనిర్వహణ కార్యదర్శి నేపూరి సుష్మ గారు, కార్యనిర్వహణ కార్యదర్శి కొండపల్లి మహాలక్ష్మి గారు, అలాగే కార్యదర్శి వల్లూరి మరియమ్మ గారు, అలాగే కార్యదర్శి కొమరసి రాజేశ్వరి గారు, కార్యదర్శి యామాల చిన్నమ్మ గారు, అలాగే ఇంకొక కార్యదర్శి గోడు వీరలక్ష్మి గారు, ఇంకొక కార్యదర్శి కాల చిట్టమ్మ గారు, అలాగే సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాలిక లక్ష్మి గారు, ఇంకొక కార్యదర్శి బోర్స లక్ష్మి గారు,
Thank you.